సూపర్ ఉంది అన్న డ్యాన్స్ రిపోర్ట్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే బాలయ్య బాబు కానీ బోయపాడి కూడా సరిపోరేమో అన్న రేంజ్ లో ఉంది. చాలా బాగుంది అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సబ్జెక్ట్ ఇది, స్టోరీ ఇది. చాలా బాగుంది నాకు ఇది బాగా అన్న. అసలు ల్యాగ్ అనేదే లేదు ఎక్కడ కూడా. సినిమా స్టోరీ అలా వెళ్తుంది చాలా నీట్గా. ఒక గుడిలో ఒక మర్డర్ సీన్ ఉంటుంది అన్న, అంటే అసలు నిజంగా ప్రతి సీన్ అన్న కనీసం సినిమాలో ఒక రెండు మూడు సార్లు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అరే అమ్మా ఏంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ పర్ఫార్మెన్సా, ఈ రేంజ్ సబ్జెక్టా, ఈ రేంజ్ స్టోరీనా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ సినిమా చూడండి. అసలు వైష్ణవ్ తేజ బిఫోర్ సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా అంటే చాలా చేంజ్ ఉంది డెఫినెట్గా అన్న. చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అన్న. డైరెక్షన్ ఎలా ఉందన్న? డైరెక్షన్ అదే చెప్తున్నా అన్న, బోయపాటి కూడా పనికిరాడు అన్న రేంజ్ ఉంది డైరెక్షన్. ఫైట్స్ ఎక్కడన్న మామూలుగా చాలా బాగుంది డైరెక్షన్. స్క్రీన్ ప్లే ఎర్రగా తీసేశారు అన్న. స్టోరీ ఎక్కడ ల్యాగో బోర్ అనిపించకుండా స్క్రీన్ ప్లే అట్లా నీట్గా వెళ్ళిపోయింది. లుక్స్ అన్న, లుక్స్ హీరో లుక్స్ చూడాలి. శ్రీలీల లుక్స్ కానీ హీరో లుక్స్ కానీ అసలు రాయలసీమలో ఉంటుంది. ఫైట్ సీన్స్ ఎర్రగా తీస్తారన్న. పంచకట్టు వైట్ అండ్ వైట్ పంచకట్టు. అసలు వైష్ణవ్ తేజని నేను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంత బాగుంది యాక్టింగ్, అంత గ్లామర్గా కూడా చూపించారన్న. నిజంగా చాలా గ్లామర్గా చూపించారు. సూపర్ ఉంది అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా నేను 5 out of 5 ఇస్తానన్న. సాంగ్స్ ఎర్రగా తీస్తారన్న నిజంగా. అసలు ఒక స్టెప్ అయితే అల్లు అర్జున్ కూడా ఆ రేంజ్ స్టెప్ వేయలేడేమో అనిపించింది. ఆ ఇద్దరు శ్రీలీల వైష్ణవ్ తేజ స్టెప్ చూస్తే అల్లు అర్జున్ కూడా ఈ రేంజ్ స్టెప్ వేయలేడేమో అనిపించింది అని. అంత బాగా చేశారు. అసలు అల్టిమేట్ అన్న. అసలు వైష్ణవి తేజ కంబ్యాక్ వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ మెగాస్టార్ ఎవరంటే ఖచ్చితంగా చెప్తున్నా అది వైష్ణవి తేజనే. సాయి ధర్మతేజ కూడా పనికిరాడు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అన్న.